అందరికీ సలాం నమస్కారం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమున్నదంటే, బైపాస్ రోడ్ తుస్ అనే ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది మన పై ఛానల్లో, పై న్యూస్ ఛానల్లో. అయితే దానికి వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, ఈ విధంగా అన్ని ఎవరైతే బైపాస్ రోడ్కు సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరూ కదిలి వెంటనే దానిపై చర్యలకు పూనుకున్నారు. అయితే అక్కడ ఎవరెవరికైతే నష్టపరిహారం అందలేదు, మరి వాళ్ళకు వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ RDO ఆఫీసులు పబ్లిక్ నోటీస్ వేయడం జరిగింది, అక్కడ అంటించడం జరిగింది. ఎవరెవరు అయితే భూములు పోతున్నాయో, అలాగే డొమెస్టిక్ ప్లాట్ల వాళ్ళు ఉన్నారో, వాళ్ళ అందరి డీటెయిల్స్ అక్కడ నోటీస్ బోర్డుపై అతికించడం జరిగింది. అయితే ఇలా వెంటనే స్పందించారు, మన పై న్యూస్ ఛానల్ వార్తకు స్పందించారు. అయితే ఎవరెవరి అయితే ప్లాట్లు, డొమెస్టిక్ ప్లాట్లు కానీ, కమర్షియల్ ప్లాట్స్, మరి ఆ విధంగా ఇది వ్యవసాయ భూములు ఉన్నాయో, ఎవరెవరికైతే నష్టపరిహారం అందలేదు, వాళ్ళు వెంటనే RDO ఆఫీస్కు వెళ్ళి అక్కడ వాళ్ళ వాళ్ళ భూముల వివరాలు ఉన్నాయో లేవో తెలుసుకోండి. మరి ఎవరెవరైతే పోయినాయో, రోడ్డులో పోయినాయో, మన వాళ్లకు ఎటువంటి అభ్యంతరం ఉన్నా 60 రోజుల్లోపు దానిపై స్పందించి కలెక్టర్కు విన్నవించుకోవాలని అక్కడ అంటించున్నాయి. కనుక బైపాస్ రోడ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపుకోవచ్చు. అయితే వెంటనే వెళ్ళి మీ వివరాలు తెలుసుకోవాలని, అదేవిధంగా మీ వివరాలు మీరందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పై న్యూస్ ఛానల్ నాకు సంప్రదించినట్లయితే మనం అందరం కలిసి న్యాయపరమైన మనకు రావాల్సిన హక్కు గురించి, మన నష్టపరిహారం ఏదైతే ఉందో న్యాయపరంగా మనము అధికారులతో విన్నవించుకొని మరి దాన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అయితే మీరందరూ వెళ్ళి వెంటనే అక్కడ చూసుకోవచ్చు, అభ్యంతరాలు ఉంటే కలెక్టర్కు తెలుపుకోవచ్చు. 60 రోజుల లోపే ఉంది కనుక మీరు దీన్ని తత్సారం చేయకండి. 6 సంవత్సరాలు అయిపోయింది కనుక మనము ఆ రోడ్డు కూడా నిర్మాణం జరగాల్సిన అవసరం కూడా ఉంది, అది మన అందరి కోసమే. కానీ మన భూములు పోతున్నాయి, అందులో మన ప్లాట్లు పోతున్నాయి, కానీ మనకు న్యాయంగా మనకు ఏదైతే రావాలో ఆ దాని గురించి మనం సాధించుకుందాం. వెంటనే వెళ్ళి దాని గురించి తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం. అందరికీ ఆల్ ద బెస్ట్.